వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 22 మంది ఎమ్మెల్యేలు జగన్ ను వీడి టీడీపీ గూటికి చేరారు. వరుసగా నేతలు పార్టీ వీడిపోతున్నా జగన్ మాత్రం కనీస దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టలేదు. అయినప్పటికీ జగన్ మాత్రం తన దారిన తాను పాదయాత్ర చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆయన అలా జిల్లాలు పట్టుకుని తిరుగుతుంటే ఇక్కడేమో నేతలు పక్క పార్టీలు చూసుకుంటున్నారు. దీంతో వైసీపీలో పెను సంక్షోభం తలెత్తనుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. నంద్యాల ఫలితం చూసి షాక్ అయిన చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ మారడు, మనకు ఫ్యూచర్ లేదని డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాళ్ళు తమ ఫ్యూచర్ కోసం టీడీపీ దారులు వెతుక్కుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నేతృత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో రహస్యంగా సమావేశమయ్యారనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. రహస్యంగా సమావేశమైన ఆ 11 మంది ఎమ్మెల్యేల పేర్లు ఫేస్బుక్ లో పెట్టేశారు కొంతమంది టీడీపీ అభిమానులు. వీరు రహస్యంగా సమావేశమైన విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం వీరితో చర్చలు కూడా జరుపుతుందట. వీరికి రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నట్టు సమాచారం. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వీరిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. పార్టీ మారే జాబితాలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు ఇప్పుడు చూద్దాం. ముందుగా కడప జిల్లా రాయచోటి నుంచి శ్రీకాంత్ రెడ్డి, ఇక ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుండి కళావతి, కర్నూలు జిల్లా మంత్రాలయం నుండి బాలనాగిరెడ్డి, అలాగే కృష్ణా జిల్లా తిరువురు నుండి రక్షణ నిధి. అంతేకాకుండా కృష్ణా జిల్లాలోనే నూజివీడు నుండి మేకా ప్రతాప అప్పారావు, అలాగే గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కోన రఘుపతి, అలాగే గుంటూరు జిల్లాకు చెందిన గుంటూరు ఈస్ట్ నుండి ముస్తఫా, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నుండి జంకే వెంకటరెడ్డి, చిత్తూరు జిల్లాలోని పీలేరు నుండి చింతల రామచంద్రారెడ్డి, అలాగే జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో మైదుకూరు నుండి రఘురామిరెడ్డి, అదే కడప జిల్లా కడప నుంచి అమ్జద్ బాషా. జగన్ పార్టీని వీడి టీడీపీ పార్టీ మారే జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు వీరే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.